యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం పెద్ద పర్వతాపురకు చెందిన హైమావతిని రంగాపురానికి చెందిన రామిరెడ్డికి 2.5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగిన 7 ఏళ్లలోపే కూతురు జన్మించింది. మొదటి 6 నెలలు సజావుగా సాగిన సంసారంలో గొడవలు మొదలయ్యాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో 7 నెలల క్రితం తమ కూతురు హైమావతిని పుట్టింటికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. అప్పటి నుంచి తన కూతురుతో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది హైమావతి. 7 నెలల తర్వాత ఇరు వర్గాల పెద్ద మనుషులు భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవలను పంచాయతీ ద్వారా నివృత్తి చేస్తారు. మొన్న ఆదివారం రోజున తమ కూతురు హైమావతిని అత్తారింటికి తీసుకువచ్చి భర్త రామిరెడ్డికి అప్పగించారు. అత్తారింటికి వచ్చి 2 రోజులు కాకముందే ఇవాళ ఉదయం తన కూతురుతో కలిసి అత్తారింట్లోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది హైమావతి. దీంతో మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు, బంధువులు. మరోవైపు మొన్న ఆదివారం రోజున తమ కూతురును అత్త, మామ, భర్తకు అప్పగిస్తున్న సమయంలో మీ కూతురు ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే మాకు సంబంధం లేదని పదే పదే అత్తింటి వాళ్ళు అన్నారని ఊరి పెద్ద మనుషులు తెలిపారు. ఖచ్చితంగా తల్లి బిడ్డను అత్త, మామ, భర్త ముగ్గురు కలిసి కిరోసిన్ పోసి చంపారని ఆగ్రహిస్తూ ఇంటిని ధ్వంసం చేసి నిప్పంటించారు మృతురాలి బంధువులు. మరోవైపు ఉదయం నుంచి మృతురాలి అత్త, మామ, భర్త పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆలోచన లేదు, నేనే మాట్లాడినా, మాట్లాడి అక్కడ ఇక్కడ ఇద్దరు దగ్గర మాట్లాడి మేము సమాధానం చెప్పేసి మామయ్య, అత్తయ్య మొదని కాళ్ళు మొక్కిచ్చేసి మంచిగా బతుకురని చెప్పినాము. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ అత్త అన్నది నైవన్న చేసుకుంటే నాకు అవసరం లేదు, నాకు తెలియదు, నాకు తెలియదు. ముందే ఆమె ప్లాన్ ప్రకారం చేసుకుంది కాబట్టి ఆమె ముందే చెప్పింది మాకు, ఏమైనా చేసుకుంటే మాకు సంబంధం లేదు, ఏమైనా చేసుకుంటే సంబంధం లేదు. 4 సార్లు చెప్పినారు, అట్లా దక్క అట్లనొద్దు, నా పిల్ల అయినా కోడలైనా నీ బిడ్డతో సమానం అని చెప్పేసి కాళ్ళు మొక్కిచ్చి నేను, మా భార్య, ఇంకా ఇద్దరు మనుషులు వచ్చేసి ఆడ వదిలిపెట్టిపోయినాము. సరే అని చెప్పేసి రాత్రి ఫోన్ మాట్లాడింది, రాత్రి ఫోన్ మాట్లాడింది అర్ధగంట సేపు అన్ని మంచిగా అన్ని మా ఇది ఉన్న బాబాయ్ అని చెప్పేసింది. అంతా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా చేసుకుంటది, చదువుకున్న పిల్ల ఎట్లా చచ్చిపోతుంది, ఏదైనా ఉంటే చెప్తుంది కదా, ఏదైనా ఫోన్ చేయాలి కదా, చెప్తే మాకు ఫోన్ చేయాలి కదా, మీ పిల్లకి ఇట్లా చేస్తుంది, మీ ప్రార్థన బాగాలేదని చెప్పేసి మాకు ఏ ఫోన్ లేకుండా, ఏ ఇంటిమేషన్ లేకుండా ఇట్లా ఎట్లా ఎంతవరకు కరెక్ట్ అంటే చంపేసారు, పిల్ల అడ్డం వస్తుందని చెప్పి పిల్లని చంపేశారు, తల్లిని చంపేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే చెప్పండి మీరే. వచ్చే వరకే ఎస్ఐ వచ్చి దౌర్జన్యంగా వేసుకుని వెళ్ళిపోతూనే ఉంది. అసలు మా బిడ్డని ఎట్లా ఎట్లుంది చూసుకుని బొక్క చూసుకోవడానికి కూడా వీలు లేకుండా అదర కొట్టి, ఏ ఎవరన్నా మీరు అడమొస్తారని మా పెద్దలు వస్తే కూడా అదర కొట్టి ఎస్ఐ వేసుకోపోతున్నాం. మా అమ్మాయిని ఎవరు ఎస్ఐ దౌర్జన్యం చేసి ఎవరు పంచనామా లేదు, ఎవరు చూడకముందే మొత్తం వచ్చి కొత్త పోలీసులు వస్తాము, వాళ్ళు పోలీసులు కొట్టే కుమ్మకాయి నా బిడ్డని కాలవేడి చంపిరు, ఇంట్లో కాలవేడి చంపిరు బిడ్డని లోపడేసి మళ్ళీ ఇల్లే దర్వాజ తీస్తారు ఇద్దరు వచ్చి. వీళ్ళకి ఎట్లేరు కా పక్కి వాళ్ళు తీస్తారు తర్వాత ఇవ్వాలంటే, వీళ్ళే బయటకి వెళ్ళి వచ్చి ఎట్లా తీసుకు తర్వాత ఏం తెలుసా తీసిరు, బయటకి వెళ్ళి గొల్లెలు ఎట్లా పెట్టి ఎట్లా పెట్టి బయటకి గొల్లెలు పెట్టి ఇంట్లో గ్యాస్ను పోయి బయటకి వెళ్ళి గొల్లెలు తలగా పెట్టి మళ్ళీ బోయినాడు చేసి మళ్ళీ యాక్టింగ్ చేసి మళ్ళీ వచ్చిరు. ఇది వాళ్ళు చేసిన పని, దానికి ఎస్ఐ సహకరించింది. ఇప్పుడు తీసుకుపోయి దౌర్జన్యం ఎవరు రాకముందే పంచనామా లేదు, అయ్యమ్మ ఎవరు ముఖం ఇంతవరకు ముఖం ఉంది ఇంతవరకు మా బిడ్డ ఎట్లుందో తెలియదు. ముగ్గురు చంపుతారు పెట్టి మొత్తం ముగ్గురు చెప్పింది చంపుతారు డాడీ నాకు చంపుతారు అన్నది ఫోన్, మా బిడ్డ ఫోన్ అని కూడా అన్నది మొన్న అందరు పదిలాంటి ఫోన్ డాడీ చంపుతాడు వాళ్ళు ఎప్పుడైనా చంపుతారని చెప్పింది మొత్తం ముగ్గురు, మామ చంపుతానుడే, అత్త చంపుతానుడే, ముగ్గురు చంపుతానుడే ఫోన్లలో కూడా ఆమెతో నాన్న మాట్లాడేటప్పుడు.